ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో మంగళవారం శ్రీ ప్రహ్లాద్ వరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణ అశేష జనవాహిని రథోత్సవంలో పాల్గొని కన్నులారా తిలకించారు శాసన మండలి విప్పు గంగుల ప్రభాకర్ రెడ్డి ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల రెడ్డి పాల్గొని రథోత్సవాన్ని ప్రారంభించారు అహోబిలం నలభై ఆరవ పీఠాధిపతి శ్రీవన్ శతగోపాల్ శ్రీ రంగనాథ యతేంద్ర మహాదేశకన్ స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి స్వయంగా పూజలు నిర్వహించిన అనంతరం వేద మంత్రాల నడుమ మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో మాడ వీధుల్లో రథోత్సవం కొనసాగింది ఆలగడ్డ డీఎస్పీ సుధాకర్ రెడ్డి రూరల్ సీఏ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు రథోత్సవం ఉత్సవాన్ని దిగ్విజయంగా కొనసాగించిన ప్రభుత్వ శాఖల అధికారులకు మీడియా బృందానికి మఠం అధికారులు వేద పండితులు క్రీడాంబి వేణుగోపాల ఆచార్యులు సన్మానం నిర్వహించారు రథోత్సవం సందర్భంగా హిందూ అన్నదాన వేలాది మంది భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు రథోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో ఎద్దుల పందాలను నిర్వహించారు ఎమ్మెల్సీ గంగుల రెడ్డి ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పోటీలను ప్రారంభించారు కేడిసి బ్యాంక్ డైరెక్టర్ నాసరి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఎద్దుల పందాలను నిర్వహించారు